వెల్కమ్ బ్యాక్. రాష్ట్రానికి ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. గత అనుభవాలు నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖల మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నాడు పల్లె సేవే పరమాత్ముని సేవ అని భావించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను అన్నారు. ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని గుర్తు చేసుకున్నారు. యువగడం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా కృషి చేస్తాను అన్నారు. స్టాన్ఫోర్డ్లో చదువుకున్న తాను గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు ఆయన.